नमस्ते वेलकम टू विश्व वॉइस न्यूज बुलेटिन मुझे हेडलाइंस देश में కొత్తగా 23529 కరోనా కేసులు మొత్తం కేసుల సంఖ్య 3,37,30 హైదరాబాద్ లో పోటీకి దిగుతున్న టీడీపీ అభ్యర్థిని త్వరలో ప్రకటిస్తారని చంద్రబాబు కేటీఆర్ భవిష్యత్ ప్రధాని జోసెఫ్ పిఎస్సీ చైర్మన్ జీవన్ రెడ్డి ఎల్లారెడ్డిగూడలోని పోసాని ఇంటిపై రాడర్ వినవైనం ఘటన సమయంలో ఇంట్లో ఉన్న వాచ్మెన్ తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం వెదురుమూడి గ్రామ మాజీ సర్పంచ్ ప్రస్తుత సర్పంచ్ చోడే రామతులసి తల్లి అయిన గుజరపు రత్న మాణిక్యమ్మ మృతికి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వారి కుటుంబ సభ్యులు కలిసి సంతాపం తెలిపారు వెదురుమూడి గ్రామంలో దివంగత మాజీ సర్పంచ్ గుజరపు రత్న మాణిక్యమ్మ కుటుంబ సభ్యులు ఆమె భర్త వీర్రాజును పరామర్శించారు ముందుగా దివంగత మాణిక్యమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సర్పంచ్గా మాణిక్యమ్మ గ్రామాభివృద్ధికి చేసిన సేవలు ప్రజల్లో చిరస్థాయిగా నిలుస్తాయని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు ఆయన వెంట పుట్ట కృష్ణబాబు వైఎస్ ఎంపీపీ గున్నం భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు కొత్తపేట నియోజకవర్గం రాజ్యాంగ వ్యవస్థలకు రక్షణ కల్పించాలని కోరుతూ రాష్ట్రపతి ప్రధాన గవర్నర్లకు తెలుగుదేశం పార్టీ లేఖలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలాయని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇంటిపైనే వైసీపీ గూండాలు దాడి చేశారని ప్రజలకు పోలీసు రక్షణ కరువైందని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు అన్నారు వాడపాలెంలో బుధవారం కొత్తపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నుండి ఎన్నికైన ఎంపీటీసీలు పార్టీ నేతలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అనగారిన పాలన అటవిక రాజ్యం నడుస్తుందన్నారు దళితులపై దాడులు బీసీలు మైనారిటీలపై అరాచకాలు మహిళలపై ఘోరాలు ఒకటేమిటి ప్రతిపక్షాలపై కక్షసాధన చర్యలు నిత్యకృతమయ్యాయని ఆరోపించారు రిపబ్లిక్ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకలో సినిమా రంగ సమస్యలను ప్రస్తావిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వ ఫాలసీ ఉగ్రవాదంతో అన్ని రంగాలు వర్గాలు నాశనమవుతున్నాయని దీనిని ఎదుర్కోవాల్సిన అవసరం ఆసన్నమైందని ప్రభుత్వాలతో పాటు ప్రభుత్వ లోపాలు ఎత్తిచూపుతూ రాజకీయ నాయకునిగా మాట్లాడితే నోరు అదుపు లేకుండా పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్లో మాట్లాడిన పోసాని మురళీకృష్ణ నాలుక చీరేస్తామని స్వచ్ఛ భారత్ రాష్ట్రీకరణ పాలూరి సత్యానందను హెచ్చరించారు వైసీపీ కార్యకర్త పోసాని బిస్కెట్ వేస్తే ఏదైనా నోటికి అద్దు అదుపు లేకుండా కన్నతలతో సహా ఇంటిలో మహిళలకు బండబూతులు తిడుతూ సవాల్ విసడం సరికాదని రాజకీయాలతో ఎవరినైతే సరే కౌంటర్ ఇవ్వాలి తప్ప ఇటువంటి పదాజాలం పోసాని ఉపయోగించడంపై సత్యానందం మండిపడ్డారు ఈనాడు కొత్తపేట నియోజకవర్గంలో గ్రామ తెలుగుదేశం పార్టీలు అన్ని కూడా తీర్మానాలు చేసి ఈ ఖండనని ఈ సంఘటనని ఖండిస్తూ మరి పోలీసులు కూడా ముందు రోజే దాడి చేస్తాం చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద అని చెప్పినా కూడా స్పందించిన దాఖలు లేవు అదే ప్రతిపక్షం ఏదైనా చిన్న కార్యక్రమం చేయాలంటే అరెస్ట్ చేస్తున్నారు మరి ఎందుకు పోలీసులు అతన్ని అదుపులో తీసుకోలేదు ముందస్తు చర్యలు తీసుకోలేదని పోలీసులు కూడా వారికి సహకరిస్తూ ఈనాడు ఆ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో జోగి రమేష్ చెప్తా ఉన్నాడు నేను ఈనాడు మాకు ముఖ్యమంత్రి గారి మద్దతు ఉంది బీజేపీ గారి మద్దతు ఉంది అని చెప్తా ఉన్నాడు అంతకంటే బహిరంగంగా చెప్తా ఉన్నాడు అంతకంటే ఏం కావాలి దీన్ని ఖండిస్తూ ఉన్నాం తక్షణం డీజీపీ గారిని కూడా వైఖరిని కూడా మార్చుకోవాలి ఆయన మరి లేకపోతే బేషరతుగా రాజీనామా చేయాలి లేని పక్షంలో ఈ రాష్ట్రపతి గారు ప్రధానమంత్రి గారు గవర్నర్ గారి దృష్టికి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పునరుద్ధరించమని పరిపాలన ప్రజాస్వామ్యంగా నడిచేలా చర్యలు చేపట్టమని కోరుతూ తెలుగుదేశం పార్టీ తరఫున ఈనాడు మన 57 గ్రామాల తీర్మానం గ్రామ కమిటీల తీర్మానాలు కూడా తీసుకురావడం జరిగింది ఈ తీర్మానాలన్నింటినీ కూడా ఈనాడు ఒక రిజిస్టర్ పోస్ట్ ద్వారా ప్రధానమంత్రి గారికి భారత రాష్ట్రపతి గారికి గవర్నర్ గారికి పంపించడం జరుగుతుందని ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకుని ఈ ప్రభుత్వం వ్యవహరించాలని శాంతి భద్రతలు కాపాడాలని మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో ఈ యొక్క ఏదైతే రాజ్యాంగ వ్యవస్థలు ఉండాలో వారు రక్షణ కల్పించాలి ఈ ప్రభుత్వంలో ప్రజలకి ప్రతిపక్ష పార్టీలు కానీ కూడా వాడుతూ ఉన్నాం సార్ లేచిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద వైసీపీ పార్టీకి చెందినటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ గారు రౌడీల్ని గోండాల్ని పోగుపెట్టుకుని ఆ ఇంటిపై దాడికి ప్రయత్నించి ఆయనపై దాడి చేయడానికి ప్రయత్నించడాన్ని
తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దమనకాండ, బీసీ వర్గాలపై అనేక రకాలైనటువంటి సంఘటనలు, మహిళలపై అరాచకాలు. తూర్పు గోదావరి జిల్లా పీగనవరం మండలం ముంగణ గ్రామంలో ఆరుగురు హిజ్రాలు దేవుడు నిలబెట్టడం అంటూ 500 రూపాయలు ఇవ్వాలంటూ మెయిన్ రోడ్డు పక్కన ఉన్నటువంటి షాపులపై డిమాండ్ చేస్తున్నారు. మరియు ఇవ్వని ఎడల షాపుల వారికి నచ్చిన వస్తువులు లూటీ చేస్తున్నారు. కనీసం 100 రూపాయలు ఇచ్చినా విసిరి కొడుతున్నారు. హిజ్రాల వస్తువులకు షాపులు కట్టి పారిపోతున్నారు షాప్ యాజమానులు. లేనిపోయినటువంటి వ్యక్తిగత విషయాలకు పోసాని మురళీకృష్ణ గారు అలాగే రాష్ట్ర మంత్రులందరూ కూడా వారు జలడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే తల్లిని కుటుంబ సభ్యులందరినీ కూడా మరి పోసాని మురళీకృష్ణ గారు అలా మాట్లాడడం ఇది మంచి పద్ధతి కాదు. అలాగే మంత్రులు కూడా సన్యాసి అని అన్నాడు ఆయన. సన్యాసి అంటే ఆయన అంతకుముందు ఈ మంత్రులందరూ కూడా అనేక రకాలుగా మన పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు. అయినప్పటికీ ఆయన ఇప్పుడు చిన్న మాట కూడా మాట్లాడలేదు. వ్యక్తిగతంగా ఎవరిని కూడా ఆయన ఇప్పుడు విమర్శించలేదు. ఈ వేళ వ్యక్తిగతంగా ఆయన విమర్శించడం అనేది ఈ మంత్రులు కూడా మరి చాలా బాధాకరమైన విషయం. చాలా కులాలను రెచ్చగొట్టే విధంగా మరి మంత్రులు మాట్లాడడం జరిగింది. అది కూడా మంచి పద్ధతి కాదు. అలాగే పోసాని మురళీకృష్ణ గారు కూడా మరి ప్రెస్ మీట్లో నిజంగా మెంటల్ కిస్టన్ పేరెట్టారు. మెంటల్ కిస్టన్ లాగే మాట్లాడాడు. ప్రెస్ మీట్లో అనేక మంది మీరు ఇటువంటి ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదని చెప్పి ఖండిస్తున్నా కూడా అతను ఏకధోరణిగా మాట్లాడడం జరిగింది. ఈవేళ మెసేజ్లు గతంలో కూడా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి పార్టీ మీద మెసేజ్లు పెట్టడం వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అనేక మంది చాలా అసభ్యకరంగా పెట్టడం జరిగింది. అయినప్పటికీ అధినాయకత్వం మీద ఎవరు చిరు తీసుకోలేదు. ఈవేళ ఎవరో మెసేజ్లు పెట్టిన దానికి కారణంగా మరి పవన్ కళ్యాణ్ రాష్ట్ర అధ్యక్షుడు చూడు పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టడం అనేది చాలా శిక్షించడం విషయం. ఇది పవన్ కళ్యాణ్ గారికి వెంటనే పోసాని మురళీకృష్ణ గారు క్షమార్పణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈవేళ బీజేపీ జనసేన మరి తక్కువ టైంలో మరి ఎక్కువ ఎంపీటీసీలు ఎంపీపీలు అలాగే గెలడం జరిగింది. దీన్ని చాలా చాలా ఇబ్బందులు పాలు చేసినప్పటికీ కూడా ఆ ఇబ్బందులు ఎదుర్కొని అందరూ కూడా మా జనసేన కార్యకర్తలు అందరూ కూడా పోటీ చేయడం జరిగింది. అటువంటి సందర్భంలో ఈవేళ చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి బిస్కెట్లు పడేసి ఇటువంటి మంత్రుల చేత పోసాని మురళీకృష్ణ చేత చాలా తప్పుడుగా ఈ కుటుంబ వ్యక్తిగత విషయాలు మాట్లాడడం అనేది చాలా ఘోరాతి ఘోరమైన విషయం అని చెప్పి నేను కోరుతున్నాను. పోసాని మురళీకృష్ణ గారు ఇప్పటికైనా మీరు వెంటనే ఇమీడియట్గా స్పందించి క్షమార్పణ చెప్పవలసిన అవసరం ఉంది పవన్ కళ్యాణ్ గారికి. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ సమస్యను ఇక్కడితో సద్దుపనిగేలాగా మరి చర్య తీసుకోవాలని చెప్పి నేను భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాను. తూర్పు గోదావరి జిల్లా పీగనవరం మండలం ముంగణలో హిజ్రాల వీరంగా దేవుడు నిలబెట్టామని చెప్పి వర్తకులు ఇచ్చిన నగదు తీసుకోకుండా అధిక మొత్తంలో డిమాండ్ చేయడంతో వారు వచ్చిన సొమ్మును తీసుకోమనడంతో వర్తకులపై దాడులు చేసిన హిజ్రాల దుకాణాల్లో చేతికి అంది వచ్చిన సరుకులను లాగేసుకుంటూ బూతులు తిడుతూ వీరంగా సృష్టించారు. దీంతో వర్తకులు తమ తమ దుకాణాలను మూసివేసి భయంతో పరుగులు తీశారు. నేపథ్యంలో అక్కడున్న స్థానికులు పీగనవరం పోలీస్ స్టేషన్కి సమాచారం అందించారు. ఎస్ఐ సురేంద్ర కానిస్టేబుల్ను పంపించి అక్కడి నుంచి హిజ్రాలను పంపించేశారు. దీంతో దుకాణదారులు ఊపిరి పీల్చుకున్నారు. ఆటో కొట్టుగా కిరాయికి వచ్చిన ఆటో ఇది దేశంలో కొత్తగా 23529 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,37,39,980కి చేరింది. దేశంలో తాజాగా 28,718 మంది కోలుకోగా ఇప్పటి వరకు మొత్తం
మూడు కోట్ల ముప్పై లక్షల పద్నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది మంది కోలుకున్నారు. ఇక నిన్న కరోనాతో మూడు వందల పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల అరవై రెండుకు చేరింది. రెండు లక్షల డెబ్బై ఏడు వేల ఇరవై మంది ఆసుపత్రులు హోమ్ క్వారంటైన్లలో చికిత్స పొందుతున్నారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ లో పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీ సమాయత్తమవుతుంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీడీపీ బరిలోకి దిగుతుందని ఆ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంబట్టి జోజిరెడ్డి తెలిపారు. నిన్న హుజూరాబాద్ విలేకరులతో మాట్లాడిన ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఇక్కడి నుంచి బరిలో దిగే అభ్యర్థిని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు త్వరలోనే ప్రకటిస్తారని తెలిపారు. టీఆర్ఎస్ బీజేపీలు ఓడించి టీడీపీకి పట్టం కట్టాలని అభ్యర్థించారు. దేశ భవిష్యత్ ప్రధాని కేటీఆర్ అని రాష్ట్ర పీయూసీ చైర్మన్ ఆసన్న జీవన్ రెడ్డి జోసన్ చెప్పారు. మరో ఇరవై ముప్పై ఏండ్లలో కేటీఆర్ ప్రధాని కావడం పక్కా అని స్పష్టం చేశారు. నిన్న విలేకరులతో మాట్లాడిన ఆయన అసెంబ్లీలో కేటీఆర్ చేసిన ప్రసంగం అద్భుతమని కొనియాడారు. ఈ దెబ్బతో తమకు భవిష్యత్ లేదని కాంగ్రెస్ బీజేపీలు కలత చెందుతున్నాయన్నారు. సీఎంకు లేఖలంటూ నాటకాలాడుతున్న బండి సంజయ్ దమ్ముంటే ప్రధానికి లేఖ రాయాలని సవాల్ విసిరారు. సహచర ఎమ్మెల్యేలు ఎంపీలతో కలిసి ఢిల్లీకి పాదయాత్ర చేయాలని అన్నారు. పన్నుల రూపంలో ప్రజల రక్తం తాగుతున్న బీజేపీ జలగలా పార్టీని దుమ్మెత్తిపోశారు. జనసేనాని పవన్ కళ్యాణ్పై సినీ నటుడు పోసాని కృష్ణ తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి పవన్ను ఆయన తీవ్రంగా విమర్శిస్తూ పలు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ అమీర్పేట సమీపంలోని ఎల్లారెడ్డిగూడలో ఉన్న పోసారి నివాసంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని అర్ధరాత్రి సమయంలో ఇంటిపై రాళ్లు ఇటుకలు రువ్వారు. ఏడు ఎనిమిది మంది వరకు దాడికి పాల్పడినట్టు తెలుస్తుంది. దాడి సందర్భంగా పోసారికి వ్యతిరేకంగా యువకులు నినాదాలు చేశారు. పవన్ కళ్యాణ్ జిందాబాద్ అంటూ నినాదించినట్లు కూడా తెలుస్తుంది. వచ్చే యాసంగి సీజన్లో పంట మార్పిడి చేసి ఆరుతడి పంటను పండించడం వల్ల భూమిని సారవంతం పెరిగిపోయి అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉందని కవటిపల్లి వ్యవసాయ శాఖ ఏడి బాబు నాయక్ రైతులకు సూచించారు. మెదక్ జిల్లా వేలుర్తి మండలం మంగళపర్తి గ్రామంలోని రైతు వేదిక ఆవరణంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వచ్చే యాసంగి సీజన్లో వారికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు పండించాలని, పప్పు దినుసులు నూనె గింజలు పండించడం ద్వారా అధిక లాభాలు వచ్చే అవకాశం ఉందని రైతులకు అవగాహన కల్పించారు. పంట మార్పిడి చేయడం వల్ల భూ సారవంతం పెరిగి అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉందని రైతులకు సూచించారు. పండ్లు కూరగాయల తోటలతో పాటు సజ్జలు రాగులు జొన్నలు కొర్రలు మరియు నూనె గింజలు పండించడం ద్వారా అధిక లాభాలు వచ్చే అవకాశం ఉందని రైతులకు సూచించారు. కార్యక్రమంలో కవడిపల్లి వ్యవసాయ శాఖ ఏడి బాబు నాయక్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాస్ మండల వ్యవసాయాధికారి మాలతి తదితరులు హాజరయ్యారు. ప్రతి సంవత్సరం క్లియర్స్ బ్యాటరీ క్లియర్స్ బ్యాటరీ ఓపెన్ బియ్యం దూరంగా వస్తుంది. ఇది వచ్చే బియ్యం లాస్ట్ ఇయర్ ఇవ్వడం అపరాదు. ఇప్పటిది టూ ఇయర్స్ కానీ వన్ ఇయర్ బిఫోర్ కానీ అంతకంటే ముందుది కానీ తక్కువ ఎక్కువ చూసుకొని పంపుతాం. కానీ ఇప్పుడు ఈసారి వాళ్ళు మనకున్న యాసంగిలో వాళ్ళు ఇచ్చిన అంతకంటే వానాకాలంలో అవే బియ్యం దాని మనం రావు అవి రావు. ఏమొస్తాయి ఇలా గోదాముల నిల్వలు ఉంటాయి. అవన్నీ మనకు మరి క్రమ పద్ధతిలో పనిచేయడం జరుగుతూ ఉంటుంది. మరి ఎవరు తినాలి? కొన్ని కేరళ లాంటి రాష్ట్రాల్లో ఉప్పుడు బియ్యము తింటారు, అక్కడ కొంత వస్తారు. తమిళనాడులో కొంత వస్తారు, తమిళనాడులో వరి పండిస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అక్కడ తీసుకోవచ్చు. ఇట్లా ఎక్కడైతే అవసరమో అక్కడ ఈ బియ్యాన్ని. కరీంనగర్ జిల్లా కేంద్రంలో విధులకు రాని ఆహార తనిఖీ అధికారులపై చర్యలు తీసుకొని డీవైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి జిల్లా కేంద్రంలో ఆహార తనిఖీ అధికారి కార్యాలయంలో సుమారు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతం ఏ ఒక్క అధికారి కూడా హాజరు కాలేదు. సమయపాలన పాటించిన విధులకు రాని అధికారులపై తక్షణమే శాఖపరమైన చర్యలు తీసుకుని పూర్తి స్థాయి సిబ్బందిని నియమించాలని గౌరవ ఏవో లక్ష్మారెడ్డికి డీవైఎఫ్ఐ నాయకులు అధ్యక్షులు కార్యదర్శులు నరేష్ తిరుపతి ఉపాధ్యక్షులు జి సురేష్ తదితరులు కలిసి వినతి పత్రం అందజేశారు. గారు ఏవో ఆయన గౌరవ ఏ లక్ష్మారెడ్డి సార్ గారికి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆహారపు తనిఖీ అధికారులు పలుమార్లు మేము ఎన్నోసార్లు కార్యాలయానికి పోయినా కానీ నేటి వరకు కూడా కార్యాలయంలో అధికారులు ఎప్పుడు కనబడిన పరిస్థితి కనబడలేదు. సమయపాలన పాటించకపోవడం వల్ల ఈరోజు ప్రైవేట్ హోటల్ రెస్టారెంట్ అలాగే అనుమతి లేని హాస్టల్ ప్రైవేట్ యాజమాన్యాలు ఈరోజు విచ్చలవిడిగా ప్రజల దగ్గర ఆర్థిక దోపిడీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే
ప్రభుత్వ నిబంధన ప్రకారం అనుమతి తీసుకోవాలి. నిబంధనలను పాటిస్తూ ఈరోజు కల్తీ ఆహార పదార్థాలను అరికట్టాలని ఇటు ప్రభుత్వ నిబంధనలు చెప్తున్నాయి. కానీ ఈరోజు హోటల్ అలాగే హాస్టల్ యజమాన్యాలు ఈరోజు కల్తీ ఆహార పదార్థాలు వడ్డి ఈరోజు సామాన్య ప్రజలను పెట్టడం వల్ల ఈరోజు అనారోగ్యాలకి గురివై ఆర్థికంగా నష్టపోతున్న పరిస్థితి జిల్లా కేంద్రంలో కనబడుతుంది. ముగ్గురు ఫుడ్ సేఫ్టీ ఫుడ్ ఇన్స్పెక్టర్ అవసరమంటే చాలా మంది నిరుద్యోగులు రోడ్ల పైన తిరుగుతున్నారు. వాళ్ళకు తీసుకున్న మాకు ఇబ్బంది లేదు. కానీ సంజీవ్ వల్ల ఈ ముగ్గురు అధికారులు మాత్రం తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆ హోటల్ బేకరీ యాజమాన్యం ముందు పెడుతుంది కాబట్టి ఈయనకు నిధులకు రాకుండా ఫస్ట్ ఈయనకు తొలగించాలి. ముగ్గురు ఈ అధికారుల సమయపాలన పాటిస్తలేదు కాబట్టి వీళ్ళకు సస్పెండ్ చేయాలి. వీళ్ళకు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే దీన్ని అంటే వీళ్ళు ఎవరు వస్తున్నారు సార్? ఎప్పుడు సార్ వీడియో తీసుకొచ్చారు సార్? ఈరోజు తాండూర్ గాంధీనగర్ వార్డ్ నెంబర్ 20లో ఇంటింటికి వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు వార్డు కౌన్సిలర్లు సంగీతం ఠాకూర్ మరియు వార్డు ప్రజలు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సంగీతం ఠాకూర్ మాట్లాడుతూ ఈరోజు ఇంటింటికి వెళ్లి వ్యాక్సినేషన్ చేయడంతో పాటు సర్వే కూడా నిర్వహించామని, అలాగే సర్వేలో ఒక ఇంట్లో ఎంతమంది ఉన్నారని అనేది కనుక్కుని ఎంతమందికి ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ చేయించుకున్నారు, సెకండ్ డోస్ ఎంతమంది వేయించుకున్నారని, ఇంకా ఎంతమంది వేయించుకోవాలనేది సర్వే చేసి ఇంటింటికి స్పెషల్ కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ స్టేటస్ ఆఫ్ హౌస్ హోల్డర్ స్టిక్కర్ కూడా అతికించడం జరిగిందని తెలిపారు. ఈరోజు గాంధీనగర్ వార్డ్ నంబర్ 20లో ఇంటింటికి వ్యాక్సినేషన్ అనే కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళి సర్వే చేసి ఇంట్లో ఎంతమంది వ్యాక్సిన్ వేయించుకున్నారు, ఎంతమంది వేయించుకోలేదు, ఎంతమంది ఫస్ట్ డోస్ వేయించుకున్నారు, ఎంతమంది సెకండ్ డోసు, అవన్నీ సర్వే చేసుకుంటూ వాళ్లకు ఇంటికి స్టిక్కరు ఈ స్టిక్కర్ని అతికించడము జరుగుతుంది. ప్రతి ఇంటికి ఈ స్టిక్కర్ని అతికించడం జరుగుతుంది. ఇప్పటి వరకు గాంధీనగర్లో 550 వరకు వ్యాక్సిన్ వేయించుకోవడం జరిగింది మొన్నటి ఇంటింటికి కార్యక్రమంలో. దానికంటే ముందు కూడా 400 పైనే దాదాపు వేసుకోవడం జరిగింది. అంటే డైరెక్ట్ మన హాస్పిటల్స్కి వెళ్ళి మళ్ళీ వేరే క్యాంప్స్ పెట్టిన దగ్గర వెళ్ళి కూడా వేసుకోవడం జరిగింది. కానీ మొన్న పెట్టిన మోదీ గారు స్పెషల్గా స్పెషల్ డ్రైవ్ పెట్టి ఇంటింటికి సర్వే అనే కార్యక్రమం పెట్టినప్పుడు మా వార్డులో 16 నుంచి స్టార్ట్ అయింది ఈ కార్యక్రమాన్ని. 16 నుంచి 4 రోజు కమిటీ హాల్ దగ్గర పెట్టినాము. దాని తర్వాత ఇక్కడ భవానీ మాత టెంపుల్ మన గాంధీనగర్లో ఉంది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ పర్యటించారు. మండలంలోని యశ్వంతరావుపేట గ్రామంలో పల్లె ప్రకృతి వనం పనులను పరిశీలించారు. మన్నెవారి జలాల్పూర్ గ్రామంలో 40 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న బృహత్తర పల్లె ప్రకృతి వనాన్ని ఆమె పరిశీలించారు. యశ్వంతరావుపేట గ్రామంలో శ్మశాన వాటిక ఏర్పాటు, పల్లె ప్రకృతి పనులను జిల్లా అదనపు కలెక్టర్ పరిశీలించారు. ఉపాధి హామీ నిధుల ద్వారా గ్రామాలలో చేపట్టిన పల్లె ప్రగతి పనులను వేగవంతంగా నిర్వహించారని, గ్రామాలలో చేపట్టిన వైకుంఠ ధామం నిర్మాణాలు, పల్లె ప్రకృతి వనం నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వెల్దుర్తి ఎంపీడీఓ జగదీశ్వర ప్రచారి, డిఎల్పీఓ వరలక్ష్మి తదితరులు హాజరు అయ్యారు.
फाइनल का 3 मीटर्स 4 मीटर्स पर कुछ सही दिन तो उनकी बात एक कर వికారాబాద్ జిల్లా పెద్దేముల మండలం తాండూరు పెద్దేముల మండలం నుండి తుర్మామిడి వెళ్లే రోడ్డు దుస్థితి నిత్యం నరకం. కేసీఆర్కు మంత్రి సవితమ్మకు ట్విట్టర్ ద్వారా మొరపెట్టుకున్న అహ్మద్ అనే వ్యక్తి, మా రోడ్డు బాగు చేయండి మహాప్రభు అంటూ వేడుకోలు. ఇలాంటి రోడ్డు వలన నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని అంటున్నారు. జనసేన అధినేత పైన పోసాని కృష్ణమురళి చేసిన అనుచిత వ్యాఖ్యలకు పలమనేరు నియోజకవర్గ జనసైనికులు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై వైసీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దారుణమని, జనసేన అధినేతపై వైసీపీ మంత్రులు సినీ నటుడు పోసాని కృష్ణమురళి అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల అసహనం వ్యక్తం చేశారు జనసేన నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనను ఎవరు విమర్శించినా సహించే పక్షంలో వైసీపీ నాయకులు లేరని, అలా ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై మరియు వారి కుటుంబ సభ్యులపై అసభ్య పదాజాలంతో దాడులు చేయడం ఒక వైసీపీ ప్రవక్తలకు మాత్రమే తగునని అన్నారు. మంత్రి పదవులపై ఆర్భాటంతోనే పవన్ కళ్యాణ్పై విమర్శలు చేస్తున్నారని, పవన్ కళ్యాణ్ ఉన్న మాట అంటే ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ప్రశ్నించారు. ఇంతకుముందు ఇలాగే అది ఎవరు చేయించారో అందరికీ తెలుసు. కత్తి మహేష్ అనే వ్యక్తి ఇలానే మాట్లాడినాడు, రాముని దూషించాడు, కాకపోతే పాపం తను స్వర్గస్థులు అయ్యారు, ఆయన గురించి మాట్లాడదలుచుకోలేదు. మళ్ళా అతను లేదు కాబట్టి అతని లోటుని ఈయన తీర్చాలని ఈయన ప్రలోభ పెట్టున్నారు. ఈయన అసలు ఈయన ఎవరో కూడా ఎవరికి తోడు తెలియదు. ఆయన మెంటల్ కృష్ణ అంటారు, వాళ్ళ ఫ్యామిలీ కూడా అందరికి తెలిసిందే. ఆయన వదిలేసి వెళ్ళిపోయినారు, ఆయన పట్టించుకున్న వాళ్ళు వెళ్ళారు. అలాంటిది నిన్న సడన్ గా ఏదో ఆయన ఎవరు అనేసినట్టు, ఆయన పట్టించుకోకపోయినా వచ్చి పవన్ కళ్యాణ్ అట్లా వాళ్ళ ఫ్యామిలీ ఇలా ఏదో ఆయన తెలిసినట్టు విత్ ప్రూఫ్ ఏదైనా ఉంటే విత్ ప్రూఫ్లు మాట్లాడాలి. ఇలా మాట్లాడటం ప్రతి ఒక్కరి మనోభావాలు దెబ్బతింటాయి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించినట్టు ఆయన మాట్లాడినారు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తక్షణంగా చర్యలు తీసుకొని ఆయన్ని బహిష్కరించాలి. మీడియా కూడా, మీడియా మిత్రులు కూడా ఇలాంటి ప్రసారం చేసే ప్రతి ఒక్కరు జన సైనికుడి పవన్ కళ్యాణ్ అభిమానులు మనసులు బాధ కలుస్తాయి, బాధ కలిగి దీనివల్ల చాలా ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఆయన బహిష్కరించండి. ఆయన తక్షణమే క్షమాపణ చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఎవరిని విమర్శించడు. ఆయన ఎప్పుడు మాట్లాడినా పాలసీల గురించి కానీ విధి విధానాల గురించే మాట్లాడతారు. వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడే అధికారం మీకే ఉందా? అయ్యా పోసాని కృష్ణమురళి గారు, మీరు ఏం చేస్తున్నారు? మీ భవిష్యత్ మేము మాట్లాడగలుగుతాం. మేము మాకన్నీ తెలుసు. మేము ఎందుకు మాట్లాడలేకపోతున్నామంటే మాకు పవన్ కళ్యాణ్ గారు ఆ వ్యక్తిత్వం నేర్పారండి. మాకు సంస్కారం అడ్డొస్తుంది. మీరు లంజా కొడుకట నూరా లంజా కొడుకు పోసాల కృష్ణమురళి నీకు చెప్తున్నాము. పలమనేరు నియోజకవర్గం జనసేన పార్టీతో గట్టిగా చెప్తున్నాము. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక దేవుడు. చిరంజీవి గురించి మాట్లాడతావేనా? చిరంజీవి గురించి మాట్లాడే అర్హత ఎవుడికి లేదురా? అసలు ఆయన ఒక దేవుడు అండి. రెండు చేతులకు దండం పెట్టవచ్చు. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడతావా?
అనంతపురం జిల్లా అంతర్రాష్ట్రీయ ఎర్రచందనం దొంగల ముఠాను అరెస్ట్ చేసి 30 లక్షల విలువ చేసే ఎర్రచందనం దొంగలు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం జిల్లా చిలమత్తూరు పోలీసులు కడప జిల్లా రాజంపేట నుండి బెంగళూరుకు బొలోరో వాహనంలో ఎర్రచందనం దొంగలను తరలిస్తున్నట్లు పక్కా సమాచారం అందుతున్న చిలమత్తూరు పోలీసులు కోడూరు తోపు వద్ద మాట వేసి పట్టుకున్నారు. ఇందులో ప్రధాన సూత్రధారులు నలుగురు వ్యక్తులు పరారీ కాగా మరో ఐదుగురు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పోలీసులు బొలోరో వాహనం 30 లక్షల విలువ చేసే ఎర్రచందనం కొయ్యలు ఎర్రచందనం దొంగలను సీజ్ చేసి నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపామన్నారు పోలీసులు. అనంతపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి షటర్ లిఫ్టింగ్ అఫెన్సెస్ భాగంగా అయితే ముద్దాయిల్ని పట్టుకోవడం కోసం అని చెప్పి సమాచారం పెట్టడం జరిగింది. అలానే వీళ్ళని పట్టుకోవడం కోసం టీమ్స్ లాగా ఫామ్ అయ్యి వీళ్ళని వెతకడం జరిగింది. సాంకేతిక పరిజ్ఞానం కూడా ఇందులో వాడుకోవడం జరిగింది. సో దీంట్లో కూడా ఇన్ఫర్మేషన్ అందుకు రూరల్ సీఏ గారు హమీర్ ఖాన్ గారు అలానే చిలమతూరు ఎస్ఐ రమణ గారికి వచ్చిన సమాచారం మేరకు ఇక్కడ ఈరోజు ఉదయం 10:30 గంటలకు చిలమతూరు మండలం కోడికొండ చెక్పోస్ట్ దగ్గర కేఆర్ సునీల్, నగేష్, సంపత్ వీళ్ళు ముగ్గురు కూడా చిక్బల్లాపూర్ మండలం చెందిన వాళ్ళు. వీళ్ళందరినీ కూడా ఈరోజు స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఉదయం 10:30 గంటలకు స్వాధీనంలోకి తీసుకొని వీళ్ళు విచారించగా అనంతపూర్ టూటౌన్ లిమిట్స్లో ఒక గవర్నమెంట్ షాప్లో, అలానే మడకశిరలో 2 షాప్స్, ఒక మెడికల్ షాప్, ఇంకొకటి ఒక హోటల్లో, అలానే పరిగిలో ఉన్నటువంటి ఒక ఫోటో స్టూడియోలో, సోమంతపల్లిలో ఒక మొబైల్ రిపేర్ షాప్, అలానే హిందూపూర్ రూరల్ అప్గ్రేడ్ లిమిట్స్లో ఉన్నటువంటి ఒక మెడికల్ షాపు, చిలమత్తూరు లిమిట్స్లో ఒక మొబైల్ షాప్, ఇవన్నీ కూడా వాళ్ళు అటెంప్ట్ చేసినట్టు, షటర్ లిఫ్టింగ్ చేసినట్టు వాళ్ళు ఒప్పుకున్నారు. సో ఇందులో భాగంగానే వీళ్ళు 7 కేసుల్లో ముద్దాయిలు నిర్ధారించుకొని ఈరోజు చిలమత్తూరు పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి క్రైమ్ నెంబర్ 395/2021 అండర్ సెక్షన్ 457/380 ఐపీసీ ఇందులో భాగంగా వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముగ్గురిని కూడా వీళ్ళు అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి 5 మొబైల్స్ అండ్ 10 వాచెస్, ఒక బ్లూటూత్ సెట్, అలానే ఒక 7 అపారల్స్, ఒక మారుతి 800 కారు, అలానే ఒక హీరో హోండా స్ప్లెండర్, ఇవి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళని ఇప్పుడు రిమాండ్ పెట్టడం జరుగుతుంది. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్తో మరో బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం.